मूड चटाल व्यतिरेक गत कोई रोजल का रैतु मरी चमकल को चली मरे चटाल रद्द कोसम आंदोलन निर्वहिस्तुन्न ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికి ఆందోళన తీవ్రమై మరి ఈ రోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలతో కలిపి చివరికి జర్నలిస్టులు కూడా రోడ్డు మీదకి వచ్చి రైతులకు వ్యతిరేక చట్టాలు ఏయితునే వాటిని రద్దు చేయాలని చెప్పి ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి టీడబ్ల్యూజే టీజేఎఫ్ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు మానవర కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి దీనికి సంబంధించి రైతుల పక్షాన జర్నలిస్టులు కూడా నిలబడడానికి కారణం ఏంటి, రైతుల చట్టాలకు మరి రైతులకు ఏ విధంగా నష్టం తీసుకొస్తున్నారు అనే విషయాల్ని మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు జర్నలిస్టులుగా రోడ్డు మీదకి వచ్చారు, రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది అనుకుంటారు? జర్నలిస్టులుగా ఈ సమాజంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించాల్సిన జర్నలిస్టులు భూమిపుత్రులుగా ముందుగా ఉన్నటువంటి నేపథ్యాన్ని గమనించాలి. మన తల్లిదండ్రులు మన వారసత్వం అంతా కూడా భూమిపుత్రులు, మన మట్టిలోంచి మట్టి వాసనలోంచి పుట్టినటువంటి నేపథ్యం గలటువంటి జర్నలిస్టులుగా మనందరం ఉన్నాము. కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చింది, రైతును దుర్మార్గంగా అన్యాయం చేసేటువంటి చట్టాలను తీసుకొచ్చింది, ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఇలా భారతదేశం మొత్తం కూడా ముక్తకంఠంతో కోరుతా ఉంది. కాబట్టి ఇలా రైతులకు బాసటగా నిలవాలని చెప్పేసి ఇలా జర్నలిస్టులుగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము కూడా రోడ్డెక్కేసి రైతుల ఆందోళనకు మద్దతుగా ప్రకటిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, రైతుల పక్షాన మీరు రోడ్డు మీదకి వచ్చారు అంటే భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు కూడా మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? దేశానికి వెన్నెముక రైతు, అలాంటి రైతు ఈరోజు రోడ్డున పడ్డాడు. రోడ్డున పడిన రైతును ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు కదలాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే నిత్యం ప్రజా సమస్యలపై ఉద్యమించే జర్నలిస్టులందరం కూడా ఏకతాటిపై నిలిచి ఇవాళ ఢిల్లీలో ఎముకల కొరికే చర్యలో ఉద్యమం చేస్తున్న రైతులకు బాసగా నిలవాలని ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. రైతులకు సంఘీభావంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో మేము ఈరోజు కూడా మానవహారం చేపడుతున్నాము. కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి రైతుల డిమాండ్ నెరవేర్చే వరకు కూడా వారికి మద్దతుగా నిలుస్తాం మేము. మీరు చెప్పండి, అంటే రైతులకి అనుకూలమైన చట్టాలు తీసుకొచ్చినాం కానీ కావాలని వామపక్షాల పార్టీలతో కొంత ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం అభస్పాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తున్న దానికి మీరు ఇలా రోడ్డు మీదకి వచ్చారు, దీనికి మీరేం చెప్తారు? ఈరోజు రైతు రోడ్డు మీదకి వచ్చాడంటే యావత్ దేశం కూడా రోడ్డు మీదకి వచ్చినట్టే లెక్క. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతు చట్టాలను వాళ్ళకు అనుకూలంగా చేశామని చెప్తుందో ఆ ప్రకారంగా నమ్మకం కలిగించలేకపోతుంది. రైతు చట్టాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా బిల్లులో ఎటువంటి ఈరోజు ప్రధానమంత్రి మన్ కీ బాత్ అని చెప్పేసి ఏ విధమైన సందేశం ఇస్తున్నారో అదే విధమైన సందేశం రైతులకు అవగాహన కల్పించాలి. రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఆ చట్టాలు వాళ్ళకి ఏ విధంగా లాభదాయకం అనేది వాళ్ళకు సూచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కాకుండా ఈరోజు రైతులు ఆందోళన బాట పడుతున్నప్పటికీ కానీ కనీసం వాళ్ళను ఆదుకునే నాదుడు లేకపోవడంతో పాటుగా వాళ్ళని ఇంకా అక్కడ అందులో ఉగ్రవాదులు ఉన్నారు, దాంట్లో టెర్రరిస్టులు ఉన్నారని చెప్పేసి కేంద్ర మంత్రులు కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడటం అనేది సరైనది కాదు. ఏ విధ ఈరోజు అన్నం పెట్టే రైతన్న ఈరోజు అలాంటి ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారంటే దాని అర్థం ఖచ్చితంగా దాంట్లో ఏదో లోటు ఉందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా సరే తెలంగాణ సర్కార్తో పాటు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని రైతులకు అసలు ఆ బిల్లులు ఏ విధంగా లాభదాయకం అనేది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఎంతైందని చెప్పేసి ఒక జర్నలిస్ట్గా నేను కోరుకుంటున్నాను. అసలుగా సాగుతున్నటువంటి రైతాంగ ఉద్యమం పట్ల మోడీ సర్కార్ చాలా మోసపూరితంగా వ్యవహరిస్తోంది. ఇటీవల సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు, రైతు చట్టాలు నిలుపు చేయాలనే తీర్పు కూడా మోసపూరితమైందే, దురుద్దేశపూరితమైందే. కొంతమందికి పైకది రైతులకు మద్దతు ఇచ్చినట్టుగా కనబడుతున్నప్పటికీ వాస్తవంగా స్టే తర్వాత తదుపరి విచారణ ఏమీ లేదు. ఆ స్టే విధించిన కాలంలో సుప్రీంకోర్టు నిర్ణయించినటువంటి కమిటీ విచారణ చేస్తుంది. ఆ కమిటీ కనుక ఈ చట్టాలు సరైనవే నిర్ధారణ చేస్తే ఆటోమేటిక్గా ఈ స్టే రద్దవుతుంది. అది సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న రహస్యం. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పూర్తిగా వ్యవసాయ చట్టాలను సమర్థించే వ్యక్తులతో నిండి ఉన్నది. కాబట్టి ఏదో ఒక రకంగా ఉద్యమాన్ని చల్లబరచడానికి దొడ్డిదోవన తీసుకొచ్చినటువంటి ప్రయత్నంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. కాబట్టి సరైన రీతిలో రైతాంగ కమిటీ సుప్రీంకోర్టు తీర్పును నిరాకరించింది, రైతు సంఘాల కమిటీని కూడా తిరస్కరించింది. కాబట్టి రాబోయే ఉద్యమంలో ఈ ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో వామపక్ష ఉద్యమాలు మొదటి నుంచి బలంగా ఉన్నాయి. ఈ రైతాంగ ఉద్యమానికి వ్యతిరేకంగా మొదటి నుండి కూడా ఢిల్లీ పోరాటం కంటే ముందు నుంచి కూడా అనేక మండలాల్లో ట్రాక్టర్ ర్యాలీలు, అనేక మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగిన జిల్లా ఇది. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేదానికోసం ఇవాళ అఖిల పక్ష రైతు కమిటీ తరఫున చాలా పెద్ద ఎత్తున మానవహారం నిర్మించబడింది. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేదానికోసం జిల్లాలో ఉన్న సమస్త ప్రజానీకం దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. రైతాంగం ఢిల్లీ వీధుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పని
ఎముకల కొరికే చర్యలు ఇలా రైతాంగం మొత్తం ఢిల్లీ పుర వీధుల్లో తిరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ని తీసుకొని వచ్చి ఇలా రైతుల ఇలా ఈ దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతు నడి విరిచేటటువంటి ప్రయత్నం చేస్తామన్నది దానికి వ్యతిరేకంగా రైతాంగానికి మద్దతుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో మానవహారం చేపట్టడం జరిగింది. తెలంగాణ సేవారాల సేన కమిటీ పక్షాన రైతాంగానికి పూర్తి మద్దతును ప్రకటిస్తూ ఈ ఉద్యమంలో భాగస్వాములం అవుతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై రైతన్న. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ చట్టం, భారత వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేసి కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టేటువంటి చట్టాలు, ఆ చట్టాల యొక్క ప్రమాదాన్ని గుర్తించే ఢిల్లీ చుట్టూనటువంటి ఐదు రహదారుల్ని 50 రోజులుగా దిగ్బంధించి రైతాంగం చలిని కూడా లెక్క చేయకుండా పోరాడుతూ ఉన్నారు. 60 మంది చలికి మరణించినప్పటికి కూడా ఆ మరణాలని కూడా లెక్క చేయకుండా ఇలా ప్రభుత్వం దిగువస్తుందా రాదా అని చెప్పి సవాల్ చేస్తూ రైతాంగం నిలబడ్డది. ఆ సవాల్ చేసి పోరాడుతున్న రైతాంగానికి యావత్ భారతదేశం యొక్క పౌరులు, ప్రజాస్వామికవాదులు రైతాంగం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇలా ఖమ్మంలో అన్ని ప్రజాసంఘాలు, 100 ప్రజాసంఘాలు కలిసి మానవహారాన్ని నిర్మిస్తూ ఉన్నాయి. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం దళారి వ్యవస్థని రద్దు చేయడానికే నేను ఈ చట్టాలు తీసుకొచ్చిందని చెప్తుంది. ఇలా నరేంద్ర మోడీకి మించినటువంటి దళారి ఈ దేశంలో ఎవరూ లేరు. ఆయన రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకుంటున్నానని చెప్పి రైల్వేలు నమ్మాడు. అదేవిధంగా బీఎస్ఎన్ఎల్ని రక్షిస్తానని బీఎస్ఎన్ఎల్ నమ్మాడు. రక్షణ శాఖకి నేను అతి పెద్ద రక్షకుడుగా ఉంటానని చెప్పి రక్షణ శాఖ నమ్మేశాడు. ఆ విధంగా 20 పబ్లిక్ సెక్టర్ రంగాల్ని నమ్మేసినటువంటి నరేంద్ర మోడీ ఇలా వ్యవసాయ రంగాన్ని కూడా పెద్ద దళారీగా మారి అంబానీకి, ఆదానికి అమ్మడానికే ఇలా వ్యవసాయ చట్టాలు తెచ్చాడు. కాబట్టి నరేంద్ర మోడీ పెద్ద దళారి. ఆ దళారీధనంతో ఈ దేశం వ్యవసాయ రంగాన్ని, 50 కోట్ల మంది ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయ రంగాన్ని అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం ఈ దేశ రైతాంగం తీవ్రమైనటువంటి ఆందోళన పోరాటం నిర్వహిస్తూ ఉంది. దాని చర్చల పేరుతోని, సుప్రీంకోర్టు జోక్యం పేరుతోని ఆ ఉద్యమాన్ని అణిచేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఆ పోరాడే రైతాంగం పక్షాన యావత్ దేశంలో 130 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆ పోరాటం న్యాయమైంది, ఆ పోరాటం ధర్మమైంది, ఆ పోరాటం గెలిచి తీరుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి రైతాంగం ఆ మూడు చట్టాలను రద్దు చేసుకునేదాకా పోరాడతారని, వాళ్ళకి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా మద్దతుగా ఉన్నారని, ఆ పోరాటంలో భాగస్వాములు అవుతారని ఈ మానవారం ద్వారా తెలియజేస్తాం. అన్నం పెట్టే రైతన్నని మరి ఎముకలు కొరికే చలిలో ఆందోళన నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నియంత్రణగా వ్యవహరిస్తున్న ఈ నేపథ్యంలోనే ఇప్పటికి చివరికి అన్ని ప్రజా సంఘాలు, చిన్నారులతో సైతం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఈరోజు రోడ్డు మీదకి ఎక్కిన పరిస్థితి ఉంది. జర్నలిస్టులు కూడా తాము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసేంత వరకు రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు తమ పూర్తి మద్దతు తెలియజేస్తామని చెప్పి టీజేఎఫ్ నాయకులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో వెంకటేశ్వర్లు, వీఫారెస్ ఖమ్మం నుంచి.